హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య కబుర్లు. సో ఇవాళ రెసిపీ వచ్చేసి సోరకాయ రొట్టెలు అన్నమాట. సో కనిపిస్తున్నాయి కదా, ఎమ్మి అండ్ టేస్టీ సోరకాయ రొట్టెలు చూపించబోతున్నాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పే కంటే ముందు, ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇప్పుడు ప్రాసెస్ కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడు ఏంటి అంటే, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దీనికి సోరకాయ అన్నమాట. సో సోరకాయ ఇట్లా మంచిగా తురుముకోవాలి. సో మీరు గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది, బట్ గ్రైండ్ చేస్తే ఏంటంటే వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది, కాబట్టి తురుముకుంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ బియ్యపిండి. అండ్ దీనికి నేను చిన్న బౌల్ అంతా గోధుమ పిండి తీసుకున్నాను మెత్తగా రావడానికి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ సాల్ట్ అండ్ కారం. మీరు పచ్చిమిరపకాయ ముద్దతో అయినా చేసుకోవచ్చు, కారంతో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నాను కారం. నెక్స్ట్ జీలకర్ర, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, ఇది టమాటో ప్యూరీ అన్నమాట, పచ్చి టమాటాల ప్యూరీ. సో మీరు గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటే పులుపు అనేది యాడ్ అయితే కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చిన్న బౌల్ అంతా నువ్వులు. సో ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేసుకుందాం. కొత్తిమీర ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. కరివేపాకు మాత్రం చిన్నగా కట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను ఫస్ట్ బియ్యపిండి వేసుకున్నాను. సో ఇప్పుడు నేను చూపించాను కదా అన్నీ, నేను చూపించే కొలతలతో అంతా వేసుకోండి. సో ఎమ్మి అండ్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా కూడా మిక్స్ చేసేసుకుందాం. సో ఇక్కడ నేను కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే సోరకాయ అండ్ టమాటో ప్యూరీ కూడా తీసుకున్నాం. ఈ రెండిట్లలో మనకు వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది, కాబట్టి కొంచెమే యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మనము ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పిండి, ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే యాడ్ చేసుకున్నామో అవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఎలాంటి ఉండలు లేకుండా. అప్పుడే మనకి చపాతీ రోల్ చేసేటప్పుడు ఈజీగా, స్మూత్గా, మెత్తగా వస్తాయన్నమాట. సో ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడా చూసేద్దాం. సో ఇప్పుడు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకున్న పిండి రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కింద బేస్ ఏదైనా స్ట్రాంగ్గా ఉంచుకొని న్యూస్ పేపర్ వేసుకొని దానిపైన ఇట్లనే కొంచెం ఆయిల్ రాసుకోవాలన్నమాట. మనం ఎంత సైజ్ అయితే పిండి తీసుకుంటున్నామో, లైక్ చపాతీ ఎంత సైజ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నామో అంత సైజు ఆయిల్ రాసుకుంటే సర్కిల్లో సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు ఏదైతే పిండి ఉందో ఇట్లా రాసుకోవడం వల్ల చపాతీ చేసేటప్పుడు స్మూత్గా వస్తుంది. అండ్ పెంచు పైన వేసేటప్పుడు కూడా మనకి ఈజీగా లేస్తుంది అనమాట చేసుకున్న చపాతీ. సో ఇట్లా నేను చిన్న సైజ్ ఆఫ్ పిండి తీసుకొని మంచిగా రోల్ చేసుకొని ఇట్లా షేప్ లాగా చేసుకొని ఇప్పుడు
చపాతి లాగా చేయబోతున్నాను అన్నమాట. సో మనం చపాతి కర్ర కూడా ఏం చేయాలి అని అంటే, తీసుకున్న దానికి ఆయిల్ రాసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఎక్కడ బ్రేక్ లేకుండా మంచిగా వస్తుంది స్మూత్గా. సో ఎవరైనా న్యూలీ మ్యారీడ్ వాళ్ళైతే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి అమ్మ చేతి వంట మిస్ కాకుండా ఉంటాం. ఇలాంటివన్నీ మనకి పెళ్ళి కాగానే అమ్మ చేతి వంట మిస్ అవుతాం కదా. బేసికల్గా నేనైతే మా అమ్మ వంటకి ఫుల్ ఫ్యాన్ అన్నమాట. చాలా బాగా చేస్తుంది మా అమ్మ వంట. సో ఇలా న్యూలీ మ్యారీడ్ వాళ్ళు మన అమ్మ చేతి వంట మిస్ కాకుండా నేను ఇచ్చే ఈ చిన్న చిన్న లైక్ న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి కానీ కాకుండా బ్యాచిలర్స్ కూడా ఇవి మంచిగా సింపుల్గా చేసుకునేటట్టు నా వీడియోలో చూపిస్తానన్నమాట. సో ఇప్పుడు పెంచు కూడా వేడైపోయిందా లేదా చూసుకోవాలి. అండ్ ఫ్లాట్ ఉండే పెంచు పెట్టుకోవాలన్నమాట మనం ఎప్పుడు కూడా. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలన్నమాట పెంచు పైన. సో మనం పేపర్కి వేస్తాము ఆయిల్, అండ్ పెంచు పైన కూడా వేసుకోవాలి. సో కొంచెమే వేసుకోవాలి స్ప్రెడ్ చేసుకోవడానికి. మీకు ఇక్కడ ఎక్కువ అనిపిస్తుంది కానీ నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేశాను. అండ్ ఒకవేళ కావాలి అనుకుంటే బటర్తో కూడా మనము కాల్చుకోవచ్చు, చాలా టేస్టీగా వస్తాయి. బట్ ఇక్కడ నేను ఆయిలే యూజ్ చేశాను. సో ప్రాసెస్ అంతా కూడా చూడండి. ఇప్పుడు మనం చేసుకున్న చపాతీని అలా న్యూస్ పేపర్ పైన వేసినాక ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రెస్ చేసుకున్నాక మనం ఏదైతే చపాతి కాల్చుకునేది ఉంటుంది కదా, దాంతో ఇలా తీసేస్తే వచ్చేస్తుంది ఈజీగా. సో ఇంకెందుకు ఆలస్యం, మనము ప్రాసెస్ అంతా కూడా చూసేద్దాం. నోరు నుంచి సోరకాయ రొట్టెలు రెడీ అయిపోయాయన్నమాట. ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చూపించాను కదా. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కావ్య కపూర్లు. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.